హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఫోటోసింథసిస్ అండ్ హైయర్ ప్లాంట్స్, దీనికి సంబంధించి కొన్ని పార్ట్స్ మనం అప్లోడ్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వస్తున్న పార్ట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ ఫోటోసింథసిస్ ఫ్యాక్టర్స్లో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఆల్రెడీ మన లైట్ గురించి మన లాస్ట్ వీడియో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఏంటండి, అదే టెంపరేచర్, వాటర్, మూడు కూడా ఇక్కడ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన అవసరంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటే, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ద మేజర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఫోటోసిన్సిస్. ఫోటోసిన్సిస్ లో మేజర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్, మోస్ట్ ఇంపార్టెంట్. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2 ఈజ్ వెరీ లో ఇన్ ద అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్ లో కాన్సన్ట్రేషన్ తలక ఏదైతే అంటే అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ చాలా తక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది? 0.03 and 0.04% మాత్రం ఉంటుంది. అయితే ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అప్ టు 0.5% కానీ ఇంక్రీజ్ అయితే కెన్ కాజ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ CO2 ఫిక్సేషన్ రేట్. ఆటోమేటిక్ అవుతుందంటే CO2 ఫిక్సేషన్ రేట్ అనేది పెరుగుతుంది. బియాండ్ దిస్ ద లెవెల్ ఆఫ్ బికమ్ డామేజింగ్ ఓవర్ లాంగ్ పీరియడ్ ఇదే అంటే దీనికంటే ఎక్కువగా కానీ పెరిగి ఎక్కువ కాలం అలా ఉంటే దీనివల్ల మనకి ఏంటంటే కొంతవరకు లీవ్స్ లో డామేజ్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇది దీని తర్వాత చూసుకుంటే ఇక్కడ మన ప్లాంట్స్ 2 types చెప్పుకున్నాం. ద C3 and C4 ప్లాంట్స్ రెస్పాండ్ డిఫరెంట్లీ టు CO2 కాన్సన్ట్రేషన్. CO2 కాన్సన్ట్రేషన్ కి C3 ప్లాంట్స్ ఒక రకంగా రెస్పాండ్ అవుతాయి, అదేవిధంగా C4 ప్లాంట్స్ ఒక రకంగా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఎట్ లో లైట్ కండిషన్స్, ఇక్కడ మనకి లైట్ కండిషన్స్ లో ఉన్నప్పుడు నైదర్ గ్రూప్ రెస్పాండ్ టు లైట్ CO2 కాన్సన్ట్రేషన్. ఇక్కడ మన గ్రూప్ అనేది ఎందుకంటే C3 C4 రెండు ప్లాంట్స్ కూడా మనకి ఏమంటే ఇక్కడ CO2 కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడ హై CO2 కాన్సన్ట్రేషన్ ఉండదు ఉండడం జరుగుతుంది. ఎట్ హై లైట్ ఇంటెన్సిటీస్, ఇక్కడ మనకైతే హై లైట్ ఇంటెన్సిటీలో బోత్ C3 and C4 ప్లాంట్స్ సోర్స్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్. అంటే మనకి C3 ప్లాంట్ ఏదైతే మనకి లో లైట్ కండిషన్స్ ఉన్నాయో, లో లైట్ కండిషన్స్ లో ఈ C3 C4 ప్లాంట్స్ కూడా ఈ రెస్పాన్స్ అనేది హై మనకి హై CO2 కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు అయితే మాత్రం ప్రిఫర్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ద లైట్ ఇంటెన్సిటీ బోత్ C3 C4 ప్లాంట్స్ లో ఇంక్రీజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్. ఎప్పుడైతే లైట్ ఇంటెన్సిటీ పెరిగిందో ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుందంటే ఈ ఫోటో రేట్ కూడా పెరుగుతుంది. రెండు ప్లాంట్స్ కూడా C3 ప్లాంట్స్ పెరుగుతుంది, C4 ప్లాంట్స్ కూడా పెరుగుతుంది. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు నోట్ ఈజ్ దట్ ద C4 ప్లాంట్స్ షో సాచురేషన్ అట్ అబౌట్, ఇక్కడ మనకి సాచురేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సాచురేషన్ ఎంత C4 ప్లాంట్స్ తలక ఈ సాచురేషన్ పీరియడ్ ఎంత ఉంటుందంటే అబౌట్ 360 microliters per liter, వైల్ C3 రెస్పాన్స్ టు ఇంక్రీజ్ ద CO2 కాన్సన్ట్రేషన్ అండ్ సాచురేషన్ ఈజ్ సీన్ ఓన్లీ బియాండ్ ద 450 microliters per liter. దట్ ద కరెంట్ ఎబిలిటీ ఆఫ్ CO2 లెవెల్స్ ఈజ్ లిమిటింగ్ టు ద C3 ప్లాంట్స్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ రెండింటి కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం, C4 ప్లాంట్స్ అనేది సాచురేషన్ స్టేజ్ ఎంతలో ఉంటుందంటే 360 microliters per liter ఉంటుంది. అదేవిధంగా C3 వచ్చేసరికి ఏమవుతుందంటే రెస్పాన్స్ టు ఇంక్రీజ్ CO2 కాన్సన్ట్రేషన్ అండ్ సాచురేషన్ ఈజ్ సీన్ ఓన్లీ బియాండ్ 450 microliters per liter వరకు కూడా సాచురేషన్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది C3 ప్లాంట్స్ వచ్చేసరికి. దస్ కరెంట్ అవైలబిలిటీ ఆఫ్ CO2 లెవెల్స్ అంటే దీని మీద ఏమైనా డిపెండ్ అవుతుందంటే ఇదంతా కూడా అప్పుడు ఉన్నటువంటి CO2 తలకు కాన్సన్ట్రేషన్ మీద అయితే అవైలబిలిటీ మీద మాత్రం ఇది డిపెండ్ అవడం జరుగుతుంది, లిమిటింగ్ టు ద C3. ఇది C3 ప్లాంట్ లిమిటెడ్ గా ఉండడం జరుగుతుంది. ద ఫ్యాక్ట్ దట్ C3 ప్లాంట్స్ రెస్పాండ్ టు హై CO2 కాన్సన్ట్రేషన్ బై సో ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ లీడింగ్ టు హయ్యర్ ప్రొడక్టివిటీ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ సమ్ గ్రీన్ హౌస్ క్రాప్స్. అయితే దీనికి C3 ప్లాంట్స్ సంబంధించి ఏమవుతుందంటే CO2 కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే హైగా ఉంటుందో ఆటోమేటిక్ గా ఫోటోసిన్సిస్ రేట్ కూడా C3 ప్లాంట్స్ లో పెరుగుతుంది. కాబట్టి దీన్ని కొన్ని ప్లాంట్స్ కి అయితే అప్లై చేయడం జరుగుతుంది. అంటే గ్రీన్ హౌస్ ప్లాంట్స్ కి, ఏ క్రాప్స్ కి అంటే టొమాటో క్రాప్ ఒకటి, అందుకే మనకి బెల్ పెప్పర్ ఒకటి, రెండింటి కూడా ఏదైతే మనకి CO2 కాన్సన్ట్రేషన్ ఆ రీజన్ లో పెంచి వీటి తాలూకు ఈల్డ్ పెంచడం జరుగుతుంది. దే ఆర్ అలౌడ్ టు గ్రో ఇన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఇస్ అట్మాస్ఫియర్ దట్ లీడ్స్ టు హై ఈల్డ్. ఆ రకంగా వీటిని ఏంటంటే ఈ ప్లాంట్స్ ని ఇవి C3 ప్లాంట్స్ కాబట్టి ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే CO2 కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్న రీజన్ లో వీటిని పెంచడం వల్ల వీటి తలకి దిగుబడి అంటే ఈల్డ్ కూడా మనకి ఎక్కువ రావడం జరుగుతుంది. ఇది CO2 సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసరికి టెంపరేచర్. సో టెంపరేచర్ చూస్తే ఇక్కడ చూడొచ్చు టెంపరేచర్ ద డార్క్ రియాక్షన్ బిగన్ ఎంజైమటిక్ ఆర్ టెంపరేచర్ కంట్రోల్. ఈ డార్క్ రియాక్షన్ ఏదైతే ఉందో ఇది ఎంజైమ్ తో ఉంటుంది కాబట్టి ఎంజైమ్స్ ఇప్పుడు కూడా టెంపరేచర్ బేస్ మీద నడుస్తాయి. సో కాబట్టి ఆప్టిమం టెంపరేచర్ లో ఎంజైమ్స్ పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. ఆప్టిమం టెంపరేచర్ పెరిగినా
తగ్గినా సరే ఎంజిన్ తాలూకు రియాక్షన్ అనేది తగ్గిపోవడం కానీ తగ్గిపోవడం జరుగుతుంది. సో కాబట్టి ఏమవుతుంది, డార్క్ రియాక్షన్ అంతా కూడా ఎంజైమెటిక్ రియాక్షన్ కాబట్టి టెంపరేచర్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. త్రూ ద లైట్ రియాక్షన్స్ ఆర్ ఆల్సో టెంపరేచర్ సెన్సిటివ్, దే ఆర్ ఎఫెక్టెడ్ టు ఏ మచ్ లెస్ ఎక్స్టెంట్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ లైట్ రియాక్షన్ కూడా కొంతవరకు టెంపరేచర్ మీద డిపెండ్ అవడం జరుగుతుంది, అయితే డార్క్ రియాక్షన్ అంత కాదు, ఇది చాలా తక్కువ ఉంటుంది. ద C4 ప్లాంట్స్ రెస్పాండ్ టు హై టెంపరేచర్ అండ్ షో హై రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్, వైల్ C3 ప్లాంట్స్ హ్యావ్ ఏ మచ్ లోవర్ ఆప్టిమమ్ టెంపరేచర్. C3 ప్లాంట్స్ అయితే మాత్రం లోవర్ ఆప్టిమమ్ టెంపరేచర్ ఉంటుంది, కానీ ద C4 ప్లాంట్స్ రెస్పాండ్ టు హై టెంపరేచర్ అండ్ షో హైయర్ రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్. C4 ప్లాంట్స్ ఎప్పుడైతే టెంపరేచర్ హైలో ఉంటుందో ఆటోమేటిక్ గా ఫోటో రేట్ కూడా హైలో ఉండడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించింది. ద టెంపరేచర్ ఆప్టిమమ్ ఫర్ ఫోటోసిన్సిస్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద హ్యాబిట్ అండ్ దే ఆర్ అడాప్టెడ్ టు, అంటే హ్యాబిట్ అంటే అక్కడ ఉన్నటువంటి రీజియన్ బట్టి కూడా ఈ ఫోటోస్ అండ్ ఆప్టిమమ్ టెంపరేచర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే చూడండి, ట్రాపికల్ ప్లాంట్స్ ఉంటాయి హ్యావ్ ఏ హై టెంపరేచర్ ఆప్టిమమ్, దెన్ ద ప్లాంట్ అడాప్టెడ్ టు ద టెంపరేట్ క్లైమేట్స్. సో టెంపరేట్ క్లైమేట్స్ కంటే టాప్ ఏదైతే మనకి ట్రాపికల్ ప్లాంట్స్ ఉన్నాయో వీటికి వద్ద హై టెంపరేచర్ ఆప్టిమం అయితే మాత్రం ఉండడం జరుగుతుంది, ఎందుకంటే హై టెంపరేచర్ రీజన్లో ఉంటాయి కాబట్టి. సో ఇది టెంపరేచర్ సంబంధించి. నెక్స్ట్ వాటర్కి సంబంధించి వచ్చేసరికి, ఈవెన్ త్రూ వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఇన్ ద లైట్ రియాక్షన్. సో లైట్ రియాక్షన్లో వాటర్ కూడా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఎందుకంటే ఎలక్ట్రాన్ని ఈ వాటరే బ్రేక్ డౌన్ అయ్యి ఫోటోలైసిస్ జరిగి ఎలక్ట్రాన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ది ఎఫెక్ట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఈజ్ మోర్ త్రూ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద ప్లాంట్స్. అయితే ఎఫెక్ట్ ఈ వాటర్ తాలూకు ఎఫెక్ట్ కూడా ప్లాంట్ తాలూకు ఫోటోస్ రేట్ మీద మాత్రం 100% ఉంటుంది, రైదర్ దాన్ ద డైరెక్ట్లీ ఆన్ ఫోటోస్ మీద డైరెక్ట్ గా అది డిపెండ్ అవుతుంది. వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా ఫోటోస్ ఎక్కువ జరగవచ్చు, తక్కువ ఉన్న రీజన్ తక్కువ జరగడం జరుగుతుంది. వాటర్ స్ట్రెస్ కాజెస్ ద స్టొమాటా టు క్లోజ్ హెన్స్ రెడ్యూసింగ్ ద CO2 అవైలబిలిటీ. అంటే ఎప్పుడైతే వాటర్ స్ట్రెస్, వాటర్ కానీ సాయిల్లో లేదు ప్లాంట్కి వాటర్ ప్రొవైడ్ అవ్వాలంటే ఆటోమేటిక్గా అప్పుడేవుతుంది స్టొమాటో క్లోజ్ అయిపోతుంది, ఎందుకంటే వాటర్ బయటికి పోకూడదు కాబట్టి స్టొమాటో క్లోజ్ చేస్తుంది. ఆటోమేటిక్గా అవుతుందంటే CO2 అవైలబిలిటీ కూడా స్టొమాటో క్లోజ్ అవ్వడం తగ్గుతుంది. బిసైడ్స్ వాటర్ స్ట్రెస్ ఆల్సో మేక్స్ లీవ్స్ విల్ట్, అంటే మనకి లీవ్స్ అనేది కూడా ముడతలు పడిపోతాయి, దస్ రెడ్యూసింగ్ ద సర్ఫేస్ ఏరియా. అప్పుడేమవుతుంది లీఫ్ తొలగి సర్ఫేస్ ఏరియా కూడా తగ్గిపోతుంది. సో ద ఏరియా ఆఫ్ ద లీవ్స్ అండ్ దేర్ మెటబాలిక్ యాక్టివిటీ యాజ్ వెల్. సో ఆ తర్వాత మెటబాలిక్ యాక్టివిటీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. సో కాబట్టి వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే మాత్రం ఈ ఫోటోస్ రేట్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.